ఎమ్మెల్యే అన్న కిషోర్ కుమార్ రెడ్డి గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారము. మనమంతా కూడా చంద్రబాబు గారి నాయకత్వాన్ని బలపరచాలా. రాష్ట్రానికి ఎన్డీఏ అలియన్స్ ఎంత అవసరమో పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ కానీ చంద్రబాబు గారు అలియన్స్ మనకు అవసరము. రాష్ట్రము బాగుపడాలంటే మనము జగన్మోహన్ రెడ్డిని పాలదోలాల. అందరూ చంద్రబాబు గారు క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఎన్డీఏ క్యాండిడేట్స్ సైకిల్ గుర్తు పైన నిలబడే ఎన్డీఏ క్యాండిడేట్స్ కానీ బీజేపీ క్యాండిడేట్ కానీ మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ రాష్ట్ర ప్రజల కోసము ఈ అలియన్స్ పెట్టుకోవటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి దుస్సపాలన పోవాలా. ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు, మిథున్ రెడ్డి కావచ్చు, ఇక్కడ ఉండే లోకల్ ఎమ్మెల్యేలు కావచ్చు, ల్యాండ్ మైన్ వైన్ శాండ్ అరాజకం చేసేశారు. పీలే మదనపల్లిలో కూడా భూములు, తమ్మలపల్లిలో, పీలేరులో వేల ఎకరాల భూములు భూ కబ్జా చేశారు. కాబట్టి ఈ సూర్య ఖచ్చితంగా తెలుగుదేశం క్యాండిడేట్లు అందరినీ మనం గెలిపించుకొని చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేయాల్సిన అవసరం ఉంది మనము. కాబట్టి మనం చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు అనుకుంటూ జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. పెద్దలు, ఈ రాష్ట్ర భవిష్యత్తు 6 కోట్ల ఆంధ్రుల దిక్సూచిది. మన ఆంధ్రుల పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం, సుస్వాగతం అని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు మదనపల్లికి విచ్చేసిన మన కిషోర్ కుమార్ రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి, వివిధ మన కాన్స్టిట్యూషన్లు విచ్చేసిన అన్నమయ్య జిల్లా నాయకులకు, నా ముందు ఉన్న మదనపల్లి కాన్స్టిట్యూషన్ అన్నలకు, అక్కలకు, తమ్ముళ్లకు, ప్రతి ఒక్కరికి నా పేరు పేరున నమస్కారాలు. ఈరోజు మన మదనపల్లికి, మన రాష్ట్ర భవిష్యత్తు, మన ఆశాజ్యోతి, మన పిల్లల భవిష్యత్తు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు రావడం మన అందరి సంతోషం, ఆనందదాయకం అని తెలియజేస్తున్నాను. మీకు చెప్తున్నాను, 2019 నుంచి 24 వరకు ఈ వైఎస్ఆర్ పార్టీ అరాచకమైన పరిపాలనకు ఈరోజు స్వస్తి పలుకుతున్నామని తెలియజేస్తున్నాను. ఈ మదనపల్లికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రి గారు, ఆయన కొడుకు ఎంపీ మిథున్ రెడ్డి గారు, ఇక్కడ ఉన్న మదనపల్లి ఉన్న ఎమ్మెల్యే, ఇప్పుడు ఉన్న సిట్టింగ్ క్యాండిడేట్, వీళ్ళు ఎవరైనా మదనపల్లికి న్యాయం చేశారా అని చెప్పి సూటిగా అడుగుతున్నాను. మీకు ఎవరికన్నా మీ సమస్యల పట్ల మీకు న్యాయం చేశారా అని చెప్తున్నాను. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఏమి కావాలా? మదనపల్లిలో ఒక తత్తు కావాలా? వాళ్ళ కనుసైన్యంలో పనిచేసే మనిషి కావాలా? అదే నేను కాని ఉంటే వాళ్ళ ఏం ఆగటలు ఇక్కడ ఆగవు, ఇక్కడ ఏం వాళ్ళు జరగవు. నేను మదనపల్లి కాన్స్టిట్యూన్సీ ప్రజల కోసం పనిచేశాను, పనిచేశాను. నేను ఎప్పుడు కూడా కానీ అభివృద్ధికి పెద్దపీట వేశాను, మంచితనానికి పెద్దపీట వేశాను, కాన్స్టిట్యూన్సీ సంక్షేమం కోసం పనిచేశాను. మదనపల్లి కాన్స్టిట్యూన్సీ పూర్తిగా అభివృద్ధి చేశాము. మీకు తెలుసో లేదో, మదనపల్లి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు దాదాపు 400 కోట్లతో పెద్దలు మన కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేస్తే 5 కోట్ల రూపాయలతో తూములు కట్టించుకోలేని దద్దమ్మలు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు. మదనపల్లి నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వేసిన రోడ్లే, ఈరోజు ఏమన్నా వైఎస్ఆర్సీపీ ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ రోడ్లు వేశారా అని అడుగుతున్నాను. మీకోసం ఏమన్నా వచ్చి మీ ఇళ్ళ దగ్గర, మీ వాళ్ళ దగ్గర మీకోసం ఏమైనా పనిచేశారని అడుగుతున్నాను.
నేను రాష్ట్ర మైనారిటీలకు చెప్తున్నాను, మైనారిటీలు చాలా అభద్రత భావంగా మాట్లాడుతున్నారు, మీరు గుర్తు పెట్టుకోండి. హైదరాబాద్లో ముస్లిం మైనారిటీల అల్లర్లు జరిగేవి, ఆ అల్లర్లు పూర్తి స్థాయిగా క్రమశిక్షణలో పెట్టింది ఆంధ్ర రాష్ట్ర ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారిని తెలియజేస్తున్నాను. అదేవిధంగా 2014 నుంచి 2019 వరకు ఏ ఎమ్మెల్యే లేకపోతే, ఏ ఒక ఎంపీ లేకపోతే, ఏ ఎమ్మెల్సీ లేకపోతే 43,000 ముస్లిం మైనార్టీ ఆడపిల్లలకు షాదీ ముబారక్ స్కీమ్ ఇచ్చిన చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు గారిది. అదేవిధంగా అబ్రాడ్ స్టడీస్ ఇచ్చిన చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు గారిది. అదేగా మసీదులకు ఇమాం మోజన్ జీతాలు ఇచ్చింది పెద్దలు చంద్రబాబు నాయుడు గారు. అదే కాకుండా రేపు ఎన్ఆర్సీ సిఏఏ ఏది వచ్చినా కూడా ముస్లిం మైనార్టీల మీ హక్కులను కాపాడతానని తెలియజేస్తున్నాను. అదే కాకుండా రేపు మదనపల్లి కాన్స్టిట్యూన్సీ డెవలప్ కావాలంటే ఇక్కడ మదనపల్లిలో తెలుగుదేశం జెండా ఎగరల్లా లేదా? తెలుగుదేశం జెండా ఎగరాలి. మనము మన నాయకుడికి మదనపల్లి గెలిపించి మనము ఆయనకు కానుకగా ఇవ్వాలని చెప్పి మీ అందరికీ సవినయంగా తెలియజేస్తున్నాను. రేపు మదనపల్లి అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తాము. ఎట్టి పరిస్థితుల్లో ఎవరితో భయపడే అవసరం లేదు. ఈరోజు నుంచి మదనపల్లి వాసులు మీరు ధైర్యంగా ఉండండి, మీ సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తారని తెలియజేస్తూ నేను అవకాశం ఇచ్చిన పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంకా పెద్దలు చంద్రబాబు నాయుడు పెద్దలు మా రాష్ట్ర భవిష్యత్తు రాజ్యాతీయ అధ్యక్షులు ఈ రాష్ట్ర దుక్షితి మన పిల్లల భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ ఆశాజ్యోతి ఆంధ్రుల భవిష్యత్తు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారని చెప్పి సహాయం కోరుతున్నాను.